జగన్ మోహన్ రెడ్డి గారి లాగా ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి యాభై రూపాయలు మాత్రం ఓన్లీ యాభై రూపాయలుగా పెడుతున్నాం అంటే మూడు నెలల పాటు ఉంటుందని తెలుసు మూడు నెలల పాటు అయితే పవన్ కళ్యాణ్ అభిమానుల ఇబ్బంది పడేలాగా మిమ్మల్ని అంటే ఈ సినిమా గురించి అన్న ఇబ్బంది పెట్టేలాగా అన్న అంటే సార్ క్యారెక్టర్ పరంగా మనము కొత్తపల్లి రమేష్ మర్చిపోయారు మర్చిపోయారు ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప మాస్టర్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సినిమాని నిర్మిస్తున్నారు ఆ సినిమా పేరు జగన్ అన్న సంకల్పం ఆ సినిమా ప్రొడ్యూసరు రైటరు డైరెక్టర్ రుద్రకరణ్ గారు మనతో పాటు ఉన్నారు సార్ రదా నమస్కారం సార్ నమస్తే సార్ నమస్కారం అండి అయితే ఇప్పుడు మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పిలుద్దాం సార్ ఆయన్ని ఆయన కూడా ఇన్వైట్ చేద్దాం అవునవును అవును సార్ అన్నస్తున్నారు మంచి రోజు వస్తునేం చెప్పండి నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నిన్ను మాటస్తా ఉన్నాను జగన్ మోహన్ రెడ్డి లాగా ఉన్నాను సేమ్ యాజ్ ఇట్ ఇస్ థ్యాంక్ యూ ఆ అసలు ఏంటి ఎలా వచ్చింది ముందు నేను మా సీఎం జగన్ మోహన్ రెడ్డి గార నుంచి మాట్లాడతాను సార్ నేను అవును మామ ఇది తప్పకుండా మా సీఎం జగన్ రెడ్డి నాకు ఇష్టం తప్పకుండా ఏం ఇలా ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా జగనన్నకి నా తరపు నుంచి మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి నుంచి కార్యకర్తలందరి తరపు నుంచి సోషల్ మీడియా అందరి తరపు నుంచి కూడా జగన్ అన్నకి పుట్టినరోజు పోతాం ఓకే అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా అసలు జగన్ అన్న గారిని విమిటేట్ చేయాలని యాజ్ ఇట్ ఈజ్ మేము చూస్తుంటే జగన్ గారిని చూస్తున్నట్టే ఉందండి ఎలా వచ్చింది అసలు మీకు ఐడియా అప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తూ ఉన్నాడు అప్పుడు టూ థౌజండ్ టువెల్వ్ ఆ టైంలో అప్పుడు నాకు ఇలా స్మార్ట్ ఫోన్స్ అవి ఏం లేవు ఎన్ సెవెంటీ త్రీ మొబైల్ ఉంది అందులో జగన్ అన్న పిక్ ఒకటి చూసా ఇలా దండం పెట్టేది ఆ రోజు అన్న బ్లూ షర్ట్ వేసుకున్నాడు నేను బ్లూ షర్ట్ వేసుకున్నాను అది నా ఫోటో లాగా అనిపించింది ఏంటి నా పే నా పేస్ ఇలా అని నేను అప్పుడు ఒక సెల్ఫీ తీసుకున్నాను తీసుకొని ఆ రెండు పిక్స్ ఎడిట్ చేసుకొని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను అప్పుడు అది టూ థౌసండ్ ట్వెల్వ్ టిక్ టాక్ వచ్చిన తర్వాత నేను మామూలుగా వీడియో చేస్తుంటే నా ఫ్రెండ్స్ అన్నారు జగన్ అన్న లాగా ఉంటావురా ఒకసారి చూడు ఫేస్బుక్ లో పిక్ పెట్టావు కదా ఒకసారి ట్రై చేయంటే నేను ట్రై చేస్తాను అప్పటివరకు నాకు జగనన్న గురించి ఎక్కువ తెలియదు ఎక్కువ నాకు తెలిసింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు తను చిన్నప్పని చూసిన తన మీద అభిమానంతో వీడియో స్టార్ట్ చేశాను అప్పుడు ప్రచారాలప్పుడు జగన్ అన్న నవరత్నాలు కానీ ప్రతిదీ కూడా జనాలు చెప్పారు కదా అది నేను చేస్తూ ఉంటూ అప్పుడు నేను జగన్ అన్నకి అభిమానం ఎక్కడ ఎక్కువగా ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది సార్ చూపించా ఎలాగంటే ఎలా ఉంటుంది మీరు వచ్చేస్తుంది మూమెంట్ కూడా వస్తుంది మీకు ఆయన స్టైల్ ఆ వీడియోస్ చూసే నేను కాంటాక్ట్ అయ్యి గ్రూప్ల ద్వారా కాంటాక్ట్ అయ్యి నేను సెలెక్ట్ చేసుకోవడం సెలెక్ట్ అయితే ఇక కిరణ్ గారు ఈ సినిమాని మీ సంకల్పం ఏంటి జగన్ సంకల్పం అని మీరు ఆ సినిమా పేరు పెట్టారు మీ సంకల్పం ఏంటి ఎందువల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్ యాక్చువల్గా మా ఫ్యామిలీ మొత్తం వైఎస్ఆర్ అభిమానులు ఆ వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ గారు చనిపోగానే మేము కూడా జగన్ అన్న ఫ్యాన్స్ అయిపోయాము అప్పటి నుంచి నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను మరి సాంగ్స్ కూడా రాశాను సార్ మీద రాసి టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్కి యాడ్స్ చేశాను చాలా వరకు బాగా వైరల్ అయ్యాయి కూడా ఇంకా తర్వాత నేను జగనన్న ప్రజల కోసం చాలా చేస్తున్నాను మనం కూడా ఏదో ఒకటి మనకు తోచినట్టు చేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి అభిమానంతో జగనన్న సంకల్పం అని చెప్పి బయోపిక్ తీయాలని చెప్పేసి ప్లాన్ చేశాను సార్ అట్లా అది స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీలోనే సాంగ్స్ రాయడము అవన్నీ స్టార్ట్ చేసుకోవడం అలా స్టార్ట్ అయిపోయింది సార్ మూవీ ఇప్పుడు మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో రిలీజ్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలంటున్నారు పేరు ఏంటంటే ఓటీటీ వచ్చేసి ఎంసీసీహెచ్ అని మిడిల్ క్లాస్ సినిమా హాల్ అని చెప్పేసి మిడిల్ క్లాస్ సినిమా హాల్ అవును సార్ అది వచ్చేసి మనము ఎందుకంటే ఇప్పుడు మన లో బడ్జెట్ ఫిలిం సార్ అది యాక్చువల్ గా అంటే మనము ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఎక్కువ లేకపోయినా కూడా నేను అభిమానంతో చేశాను మూవీని అది థియేటర్స్లో చేయాలంటే కష్టమవుతుంది ఫైనాన్షియల్గా దానికోసమే నేను ఒక యాప్ అనేది క్రియేట్ చేసుకున్నాను అది లాంచ్ చేయాలనుకున్నాను త్వరలో దాంట్లో ప్రతి ఒక్క జగన్ అన్న అభిమాని ఆ సినిమా చూసేలాగా దాన్ని సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పెడుతున్నాను రూపాయలు ఓన్లీ పెడుతు మూడు నెలల పాటు మూడు నెలల పాటు ఫిఫ్టీ రూపీస్ సార్ యాక్చువల్గా వన్ మంత్కి ఫిఫ్టీ రూపీస్ కానీ జగనన్న సినిమా ఫస్ట్ మిగతా సినిమాలు కూడా లో బడ్జెట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ కొన్ని ఇంటర్వ్యూస్ దాంట్లో కండక్ట్ చేయాలనుకున్నాము దాని ద్వారా ఫస్ట్ మన దీనికి జగనన్న సినిమాతోనే మన ఎంసీసీహెచ్ అనేది లాంచ్ చేయాలనుకుంటున్నాం యాభై రూపాయలు చాలా తక్కువ అండి ఒక మిఠాయి చిన్న స్వీట్ కొనుక్కుంటేనే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది రోజున అంటే కరెక్ట్ అంటే ప్రతి ఒక్క అభిమాని చూడాలి అమౌంట్ కోసం అని కాదు సార్ ఇప్పుడు సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది ఒక మనిషి వెళ్ళాలన్నా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో త్రీ హండ్రెడ్ పైన ఉంది టూ థౌజండ్ పెట్టాలి ఒక మనిషికి ఒక త్రీ హండ్రెడ్ టికెట్ పడుతుంది అది లేకుండా ప్రతి ఒక్కరు అంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ వాళ్ళు కూడా మన ని అప్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఓన్లీ ఫిఫ్టీ తో మన జగన్ అన్న సినిమా చూడాలనే కాన్సెప్ట్తో నేను ఇది చేయడం జరిగింది సార్ అదే సార్ ఈ ట్రైలర్ ఎవరెవరు చూపించారు సార్ ప్రముఖులు ఎవరో చూపించారు సార్ ఈ ట్రైలర్ అనేది వైఎస్ఆర్సీపీ లీడర్స్ మెయిన్ లీడర్స్ అందరు చూసారు సార్ ఇప్పుడు మన సజ్జల సార్ కానీ కొడాలి నాని సార్ గాని పేర్ని నాని సార్ రోజా మేడం చాలా మంది మెయిన్ మెయిన్ లీడర్స్ అందరూ చూసారు సార్ వైసీపీ వాళ్ళందరూ చూసారు లక్ష్మీ పార్వతి మేడము బాగా సపోర్ట్ చేశారు మాకు మా మూవీ ప్రమోషన్స్కు తర్వాత పోసాని గారు మా సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది రాగిని మేరము మిగతా జూనియర్ యాక్టర్స్ అందరూ చాలా మంది యాక్ట్ చేశారు సార్ మా మొబైల్లో పోసాని కృష్ణమూర్తి గారిని చూసాను చెప్తున్నారు అవునవును సార్ అది అది ఆయనకి మరి ఆయన కోఆపరేట్ చేశారని చాలా బాగా చేశారు సార్ అంటే మామూలుగా కొంతమంది సీనియర్స్కి ఉంటుంది సార్ డైరెక్టర్స్ కొత్తోళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఏం చేయడము అలాగా అనేది లేకోకుండా మనం ఏం చెప్తే క్యారెక్టర్ని బట్టి కొత్తవాడు పాతవాడు అనేది లేకోకుండా అందులో జగనన్న సినిమా మనం చెప్పిన డైలాగ్ని చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి చాలా బాగా సపోర్ట్ చేశాడు సార్ మాకి ఇంటర్వ్యూ కూడా చేశాడు ఇది మా ప్రెస్ మీట్ కూడా పెట్టి చేసాం సార్ చాలా బాగా సపోర్ట్ చేశారు అయితే ఇప్పుడు దీంట్లో ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారండి అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చూసానండి అవును సార్ అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఇబ్బంది పడే అంటే వాళ్ళు మీకు గొడవ పెట్టే అవకాశం అటువంటివి ఏమైనా ఉన్నాయా దృశ్యాలు కానీ సీన్లు కానీ ఇప్పుడు అది నేను చేసిన మూవీ ఏమంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయిన యాత్ర మూవీ ఉంది కదా సార్ యాత్ర మూవీలో యాత్ర మూవీలో వైఎస్ఆర్ గారు చనిపోతారు అక్కడి వరకు క్లోజ్ అవుతుంది నా మూవీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ వైఎస్ఆర్ గారు చనిపోయినప్పటి నుంచి అతను పడిన స్ట్రగుల్ ఏమైతే ఉందో టెన్ ఇయర్స్ సీఎం అయ్యే వరకు మన సినిమా స్టోరీ సార్ ఇది ఆ పడిన స్ట్రగుల్ అనేది సినిమాలో చూపించడం ప్రజల కోసం ఏం చేశాడు ఎంత కష్టపడి ఇలా వచ్చాడు అనే చెప్పి జగన్ అన్న కోసం ఆ సినిమా చేయడం అనేది జరిగింది సార్ అయితే వైఎస్ఆర్ గా మరణం దగ్గర నుంచి మళ్ళీ ఇది సీఎం సీఎంఐ జగన్ కూడా చూపించారు చూపించారు ఓదార్పు యాత్ర పాదయాత్ర ప్రత్యేక హోదా కోసం పోరాటము మొత్తం అన్ని అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అందరూ ఆ ఇన్సిడెంట్స్ లో ఎవరెవరు ఉన్నారు మన ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతి ఒక్కరు అనమాట ప్రతి ఒక్క క్యారెక్టరు ఉంది దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇబ్బంది పడేలాగా మిమ్మల్ని అంటే ఈ సినిమా గురించి అయినా ఇబ్బంది పెట్టేలాగా అయినా అంటే సార్ క్యారెక్టర్ పరంగా మనము స్టోరీ పరంగా తీసుకున్నాం సార్ క్యారెక్టర్ కొంతమంది ఏం చేస్తారంటే రామ్ గోపాల తీస్తారండి అవును అలాగే అలా అంటే అలాగా ఏమి ఎక్కువ లేవు సార్ ఎక్కువ అంటే మోస్ట్లీ కథని క జరిగిన యథార్థంనే పెట్టాను అనమాట అక్కడ స్పీచ్ కూడా కానీ ఏదైనా కానీ ఒకరిని విమర్శించకోకుండా ఎక్కువగా జరిగిన విషయాలు మ్యాక్సిమం పెట్టినాం సార్ అట్లా అంటే ఏంటండి నేను ఎందుకు తెలుసు అంటే ఏదన్నా అది విమర్శలు ఏమన్నా కూడా అవును ఈ సినిమా మీద ఆడకుండా ఉండటానికి లేదంటే ఇబ్బంది పెట్టడానికి కోర్టుకి కోర్టుకెళ్ళటానికి అలా అబ్జెక్షన్ వస్తుందని నా భయం అది ఏం లేదు సార్ ఇంతవరకు మనకి అపోజిషన్స్ కూడా ఎవరు ఏమో అబ్జెక్షన్ ఏం పెట్టలేదు ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు మన సాంగ్స్ కూడా విడుదలైనాయి బాగా వచ్చినాయి సార్ రెండు సాంగ్స్ నేను రాశాను దాంట్లో ఆ రెండు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి రెండు సాంగ్స్ మీద రెండు సాంగ్స్ ఆ మూవీ పార్ట్ వన్ పార్ట్ టూ అనుకున్నాము బట్ ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లం అయ్యి లేట్ అయిపోయింది సార్ మూవీ మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయిపోయింది ఓకే ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ జనవరిలో ఖచ్చితంగా రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం సార్ ఇప్పుడు దీంట్లో జగన్ కుటుంబ సభ్యులు ఉన్నారండి ఎవరైనా చూపించారు ఈ సినిమా సార్ అందరు ఉన్నారు సార్ విజయం గారు షర్మిల గారు షర్మిల గారు ఉన్నారు భారతి మేడం గారు భారతి మేడం క్యారెక్టర్ క్యారెక్టర్ కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు సార్ ఉన్నారు సుమారు బడ్జెట్ అంతే సార్ సార్ బడ్జెట్ మేము యాక్చువల్గా ఫిఫ్టీ ల్యాక్స్లో మాకు ఉన్న దాంట్లో చేసుకోవాలనుకున్నాం సార్ అది సిక్స్టీ సెవెంటీ దాకా అయిపోయింది సార్ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది ఫైనాన్షియల్గా నేను ఎవరికి హెల్ప్ తీసుకోలేదు ఓన్గా అంతా నేనే పెట్టుకొని చేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనం థియేటర్స్లో రిలీజ్ చేయాలంటే కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అవుతుంది థియేటర్స్ కూడా దొరకటం లేదు దానివల్ల నేను ఓన్గా ఓటీటీ నా లాంటి వాళ్ళు చిన్న సినిమాలు తీసుకున్న వాళ్ళు చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళు వెబ్ సిరీస్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు థియేటర్స్లో కొన్ని సినిమాలు ఎక్కువ శాతం రావు వాళ్ళందరి కోసం కూడా ఉపయోగపడేలాగా ఎంసీసీహెచ్ అని మిడిల్ క్లాస్ సినిమా హాల్ అని చెప్పేసి ఒక యాప్ అనేది నేను రెడీ చేస్తున్నా సార్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో రెడీ అయిపోతుంది లాంచింగ్ కూడా ఉంది దాంట్లో చాలా తక్కువ సబ్స్క్రిప్షన్స్తో మన అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ చూడగలిగే విధంగా దానికి సబ్స్క్రిప్షన్ రేట్ పెట్టేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ స్టార్టింగ్ పెట్టి దానికి మళ్ళీ అందులో ప్రైజెస్ కూడా పెడుతున్నాం సార్ అందులో ఎందుకంటే ఫస్ట్ మూవీ జగన్ అన్న సంకల్పం మూవీ చేసాం కాబట్టి జగన్ అన్న సంకల్పంతోనే జగన్ అన్న సంకల్పం అని ఒక మన వైఎస్ జగన్ గారిది కాయిన్ సార్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా మనము ఒక గిఫ్ట్ లాగా గిఫ్ట్ లాగా ఇస్తున్నాం సార్ దాంట్లో కొంత లాటరీలో వచ్చిన వాళ్ళకి అది గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్లాన్ చేస్తున్నాం సార్ అది టెన్ ఫిఫ్టీన్ డేస్ లో రెడీ అయిపోతుంది అవ్వగానే ఇప్పుడు జగన్ గారి మీద అభిమానంతో మీరు సినిమా తీసారండి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి అవునవును సార్ నేను ఆ డెబ్బై లక్షలకి ఏమైనా ఇబ్బంది అయ్యింది లేకపోతే డబ్బులు తక్కువ వచ్చినాయి లేకపోతే రాలేదనుకోండి మరి ఎలా అది సార్ ఫస్ట్ నేను అభిమానంతో చేసేస్తుంది సార్ ఏమనేది నాకు తెలియలేదు ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అంత అవుతుంది అనుకోలేదు మరి అయ్యింది సినిమా ఇంకా చేశాక కంప్లీట్ చేయాలని చెప్పేసి చేశాము అది రిజిస్ట్రేషన్ ఫిలిం చాంబర్లో కూడా రిజిస్ట్రేషన్ చేశాము ఒక సబ్సిడీ ఒక టెన్ ల్యాక్స్ దాకా వచ్చేది ఉంది సార్ దానికి ఇంకా అది మోస్ట్లీ జగన్ అన్న అభిమానులు అందరు చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సార్ నేను మాక్సిమం అందరు చూడాలి ఈ ఎంసీసీహెచ్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులోనే సినిమా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను అమౌంట్ తక్కువ వచ్చినా మరి ఏమన్నా బాధపడతారా ఏంటి అసలు అంటే నేను ఇంతవరకు ఇంతవరకు ఎవరికి లీడర్స్ లీడర్స్కి కలిసాను సార్ ఎంతమందికి లీడర్స్కి కలిసాను మొత్తం చూపించాను బట్ ఎవరు సపోర్ట్ చేయలే నేను కూడా అడగలేదు బట్ చూడాలి సార్ ప్రజెంట్ అయితే నేను అనుకునింది ఇవి డబ్బులు రావాలని ఏమీ కాదు ప్లస్ ఏమి అంటే నేను పెట్టిన దానికన్నా కొద్దిగా ఇది రావాలని చెప్పేసి చూస్తున్నాను అందుకనే నేను ఓటీటీ యాప్ ద్వారానే అందరూ ప్రతి ఒక్క జగనన్న అభిమాని ఈ సినిమా చూసి రిలీజ్ ఇది చూసి ఆశీర్వదించాలని చెప్పుకోవాలి కాస్త మా సీఎం గారితో మాట్లాడుకుంటా ఉంటా ఎన్నిట్లో సీఎం గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇమిటేట్ చేశారు అవును ఇప్పుడు రియల్గా మీరు హీరో మీరే సీఎం ఇంకా తెర మీద చూసుకోబోతున్నారు మీకు ఏమనిపిస్తుంది అసలు ఎలా వచ్చింది ఛాన్స్ వచ్చిన వెంటనే ఊహించారా ఊహించరు అప్పుడెప్పుడు చాటుగా మొబైల్ ఆడపెట్టి టిక్ టాక్ ఇన్స్టాగ్రాము వీడియోస్ చేశాను అది కొంతవరకే తెలిసిపోయింది ఇప్పుడు ఈ మూవీ ద్వారా అందరికి తెలిసిపోతుంది జగన్ అన్న వరకు వెళ్తుందని నాకు ఒక ఆశ ఈ కొత్తపల్లి రమేష్ కొత్తగా అందరికి పరిచయం అవుతున్నాడు అంటే సీఎం గా సీఎం గా కొత్త సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారే మీ రూపంలో వచ్చేసారు ఇప్పుడు దాదాపుగా నా నన్ను అందరూ రమేష్ అని పిలవడం మానేశారు రమేష్ అని పిలవడం మానేశారు రై రమేష్ అనడం మానేసి జగన్ గారు ఆ జగన్ గారు జగన్ గారు జగన్ అన్న అని పిలుస్తున్నారు మన కాంటాక్ట్స్ లో కూడా జగన్ అనే పేరు పేరుంటది జగన్ రమేష్ లక్ష్మీపారతి గారు కూడా జగన్ రమేష్ అనే పిలుస్తారు జగన్ రమేష్ కొత్త పని రమేష్ మర్చిపోయారు మర్చిపోయారు ఓకే మరి మీకు ఏమనిపిస్తుంది పర్సనల్ గా మీ చుట్ట కానీ ఫ్రెండ్స్ కానీ మీ ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళకు ఎలా అయిపోయిందండి ఇప్పుడు జగన్ అన్న ఖచ్చితంగా న్యూస్ ఛానల్ లో కానీ ఏదైనా మ్యాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి జగన్ అన్న గాని నేనే గుర్తు వస్తున్నాను అలా అయిపోయింది మరి ఈ సినిమా నిర్మించే టైంలో మీకు ఏమన్నా ఇబ్బందులు గానీ లేకపోతే ఏదన్నా ఆ పోర్షన్ చేసినప్పుడు గానీ లేదా ఆ పాత్ర అంటే డైలాగ్స్ చెప్పినప్పుడు గానీ ఇబ్బంది ఇబ్బంది అనిపించారు నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఈజీగా చేసి చాలా ఈజీగా చేశాడు మనము కాన్సెప్ట్ అయితే చెప్తానే డైలాగ్ సీన్ చెప్ ఎక్స్ప్లెయిన్ చేయగస్తాను దిగిపోయాడు అయితే జగన్ డబ్బింగ్ వేరే వాళ్ళతో అక్కడ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు సేమ్ వీడియో చూడకోకుండా ఇన్నా కూడా సేమ్ జగన్ అన్న మాట్లాడినట్టు ఉంటది ఆర్టిస్టులు అందరూ ప్రతి ఆర్టిస్ట్ ఉన్నారు చంద్రబాబు గారు కానీ అవండి మొత్తం పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ కూడా ఉన్నారు కేపాల్ గారు మొత్తం అందరూ పొలిటికల్ గా ఎవరెవరు ఉన్నారు ఆ స్టోరీకి తగ్గినట్టుగా మొత్తం అందరు ఉన్నారు సార్ అంటే ఈ సినిమా నిర్మించే క్రమంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఎక్కడైనా కష్టాలు కానీ ఆ రోజు ఏం జరిగిందంటే అనేసి అలాగే నాకు జరిగిందంటే అన్న లేదు సార్ నేను ముందే ఈ సినిమా కోసం ముందే ప్లాన్ చేసుకున్నాను ఎట్లా అంటే ఇప్పుడు మన ప్రింట్ మీడియా ద్వారా మొత్తం అంతా మీడియా ద్వారా నేను స్టోరీ అనేది సేకరించాను అంటే నాకు తెలిసింది మొత్తం ఏమేం జరిగింది అనేది మొత్తం సేకరించుకొని దాని ప్రకారము బయోపిక్ చేయడం అనేది జరిగింది సార్ అది దానికి ఇబ్బందులు ఏమి కలగలేదు ఇబ్బంది పాటలు పాటలు కానీ సంగీతం మీరు రెండు పాటలు రాశారని చెప్తున్నారు అవునవును సార్ మీరే రాశారు నేను కూడా పాటలు వేరే వాళ్ళతో పాటించాం సార్ మ్యూజిక్ కూడా బాగుంది సాంగ్స్ కూడా బాగా చేసాం సార్ సాంగ్స్ బాగా వచ్చాయి సార్ అది ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు ఏం లేదు సార్ నా సాంగ్స్ జగన్ అన్న వరకు వెళ్ళాలి నేను జగన్ అన్న కోసం చేశాను జగన్ అన్న అందరికి కలిసాను కి బట్ జగన్ అన్నని కలిసే అవకాశం ఇంకా రాలేదు నాకైతే ఈ సినిమా ద్వారా ఇంకా సినిమా అయిపోయినాకన్నా అయిపోయే లోపే ఈ మన ఛానల్ ద్వారా విని కానీ ఎట్లా పిలిపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మీకు ట్రైలర్ చూసా ట్రైలర్ చూసాను చాలా బాగా వచ్చిందండి బాగా వచ్చింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు చూపించారు పవన్ కళ్యాణ్ చూసారు పోసాన్ కృష్ణ పిల్లలతో ఉన్నారు ఇద్దరు పిల్లలు అవునవును సార్ యాక్చువల్ అది స్టోరీ ఏమంటే మన జగన్ గారి స్టోరీ అనేది పిల్లలకి చెప్తూ ఉంటాడు సార్ వాళ్ళ స్కూల్లో వచ్చే పథకాలు అవన్నీ అడిగితే ఎవరు నాన్న ఇంత చేస్తున్నా తన జర్నలిస్ట్ క్యారెక్టరు పూసాన్ గారిది వాళ్ళ పిల్లలకి ఆ పిల్లలకు అందే పథకాలు ఎవరు ఇస్తున్నారు అని తెలియ అనే డౌట్ వచ్చి వాళ్ళ పిల్లలు అడిగితే డీటెయిల్ అని చెప్పేసి మొత్తము జగన్ అన్న గురించి స్టోరీ చెప్పడం అనేది జరుగుతుంది సార్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ మూవీ వస్తుందిపోటీ సంఘటన కూడా చూపించారు అది అది కూడా అదే సార్ ఉంది సార్ మొత్తం అదే టెన్ లో ఏమేమి జరిగాయి అప్పుడు వైఎస్ఆర్ గారు చనిపోయినప్పటి నుంచి సీఎం అయ్యే వరకు ఏమేమి మెయిన్ ఇన్సిడెంట్స్ ఏం జరిగాయి అతను హోదార్ యాత్ర చేయడం కానీ పాదయాత్ర కానీ ఇది ప్రత్యేక హోదా గురించి స్టేట్ దాని గురించి కానీ మొత్తం ప్రతి ఒక్కటి అనేది సినిమాలో చూపించడం జరిగింది సార్ ఇప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ వ్యూహాశ్రమ తీస్తున్నాడు అండి అవునవును మరి మీకు దానికి క్లాష్ రాదంటారా అతను సినిమా థియేటర్ రిలీజ్ చేస్తున్నాడు సుమారుగా అతని బడ్జెట్ ఎంత ఉంటుంది అంటారు ఆయన బడ్జెట్ సార్ వాళ్ళది పెద్ద బడ్జెట్ సార్ యాక్చువల్ గా అది సార్ వాళ్ళకి వరకు కూడా నా మూవీ వెళ్ళింది సార్ యాక్చువల్ గా చెప్పాలంటే ఆర్జీవి సారు ప్రోత్సాహంతోనే నేను కూడా ఒక రకంగా చేయడం అనేది జరిగింది నటి కుమార్ సారు వాళ్ళకు చాలా మంది ప్రొడ్యూసర్లకు కూడా నా మూవీ గురించి తెలుసు జగన్ అన్న సంకల్పం అనేది ఏమంటే మనం ఫైనాన్షియల్ గా అంత ఇది లేకపోయినా అభిమానంతో ఉన్న కాడికి నేను బాగా చే చేయగలిగాను సార్ ఎంత బడ్జెట్ వాళ్ళది అయింట సార్ కోట్లలోనే ఒక టెన్ సిఆర్ పైన వాళ్ళు థియేటర్ లో చేస్తారు సార్ నాకు థియేటర్ లో చేసే అంత ఉండదు సార్ ఎందుకంటే దానికి బడ్జెట్ చాలా ఇది అయిపోతుంది అందుకని నేను ఓటీటీలో చేస్తున్నాను ప్లస్ ప్రతి ఒక్కరు చూడడానికి అందరూ చూడగలిగేంత కాస్ట్ కూడా ప్రైస్ టికెట్ ప్రైస్ కూడా పెడుతున్నాను యాభై రూపాయలు ఇస్తే మూడు వేలు కూడా చూడవచ్చు వస్తాయి ఇంకా చాలా అప్డేట్ చేస్తాము వెబ్ సిరీస్ చేస్తాము మూవీస్ చేస్తాము అవన్నీ చెప్పి దాన్ని ఫస్ట్ మన జగనన్న సినిమాతో స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసాం సార్ మరి ఈ సినిమా నిర్మించడానికి లొకేషన్స్ ఎక్కడెక్కడ పెట్టారు సార్ లొకేషన్స్ అంటే మేము పలమనేరులో చేసాం సార్ తెనాలి విజయవాడ గుంటకల్లు తిరుపతి హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల మొత్తము నైంటీ నైన్ పర్సెంట్ ఆంధ్రాలో చేసాం సార్ మొత్తం అయితే మా జగన్ కొత్తపల్లి రమేష్ గారు సార్ మీరు ఏమనుకుంటున్నారు ఆఖరిగా మీరు ఏం చెప్తామనుకుంటున్నారు అంటే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది ప్రజలందరూ కానీ ఓటర్లకు కానీ అంటే ఈ ఎలక్షన్స్ ముందు పెట్టారు అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామన్నా సార్ అట్లానేం ఏం లేదు సార్ మాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యాం అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఏమీ ప్రాబ్లం రాలేదు కానీ సినిమా అంతా రిలీజ్ అవ్వాల్సిన రిలీజ్ ఎప్పుడు అవ్వాల్సిందే మేము పొలిటికల్ గా దీనికోసం అని కాదు యాక్చువల్ పార్ట్ టూ కూడా ఉంది ఇది నా సీఎం అయిన తర్వాత ఏమేం చేశాడు పథకాలు ఎట్ట చేశాడు అని చెప్పేసి చాలా ఉంది అనమాట ఏమంటే దాన్ని పెట్టుకోడానికి గా ప్రాబ్లం అది ఇప్పుడు మేము ఇది ఓటీటీలు చేసుకునే తర్వాత ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఎవరైనా సపోర్ట్ దొరికితే పార్ట్ టూ కూడా చేయాలని చెప్పేసి ఎలక్షన్స్ లోపే ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్లో ఇంకా పార్ట్ టూ కూడా నిర్మాణం అవకాశం ఉంది సార్ అదే సార్ అదే ఇప్పుడు ఈ రిలీజ్ బట్టి దీని మీద వచ్చే రెస్పాన్స్ బట్టి చేయాలని అనుకుంటున్నాం సార్ అదే సార్ అయితే జగన్ సీఎం గారు మీరు ఏం చెప్తారు మీ ఓటర్లు కానీ రాబోయే ఎలక్షన్లు కానీ మీ పథకాల గురించి మీరు ఏమనిపిస్తుంది ఏమంటారు మీ సినిమా గురించి ఏం చెప్తారు సినిమా చూసి చేయాలి సినిమా అందరూ తప్పకుండా చూడాలి సినిమా చూస్తే అంతే అది ఎలా ఎలా చెప్తారు ఒకసారి సినిమా ఎలా చెప్తారు సినిమాకి అందరు రండి అది అలాగే చెప్తారు కదా మన జగన్ అన్న స్టైల్లో జగన్ అన్న స్టైల్లో ఫస్ట్ చూపించాను కదా ఇక అదే అందరూ వచ్చి చూడాలి అందరూ చూడాలి ఒకసారి మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ చూడాలనిపిస్తుంది ఇంకా అలాగా జగనన్న గారిది అది జగనన్న అన్న చూసే కొద్దికి మిమ్మల్ని ఇంకా అలా చూడాల్సి అది ఒక మైక్ ఉండాలి పట్టుకోవాలి అది అది వేరే వస్తే అది ఇప్పుడు పోసాని గారు కూడా ఆ సార్ చూపిస్తే యాక్టింగ్ చేసిన సీన్స్ అవన్నీ చూపిస్తే సార్ కూడా షాక్ తిన్నాడు చాలా బాగా చేశారు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆంధ్రలో చాలా మంది చేస్తారు జగనన్న టైపు ఇద్దరు ముగ్గురు ఉన్నారు చేస్తారు కానీ మేనేజం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసే వ్యక్తి మన కొత్తపల్లి రమేష్ కొత్తపల్లి రమేష్ మా జగన్ గారు యాక్చువల్గా నేను మా ఈ సినిమా కథ అనుకున్నప్పుడు వేరే అతన్ని ఇంటిమి అతను సెట్ అని చెప్పేసి నేను నైట్ నైట్ రేపు షూట్ అనగా నాకు నైట్ యూట్యూబ్లో అదే యూట్యూబ్లో చూసి నేను కాంటాక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేనే పిలిపించుకొని షూట్ చేయడం జరిగింది అది అయితే మీ సినిమాని ప్రతి ఒక్కరు చూడాలని ఎంసీసీహెచ్ మిడిల్ క్లాస్ సినిమా హాల్ ఓటీటీ ప్లాట్ఫామ్లో యాభై రూపాయలతో అంటే మూడు నెలల పాటు సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఇంకా చాలా సినిమాలు వస్తాయి మీ సినిమాని ఆదరించాలని ఈ జగన్ అన్న సంకల్పం బాగా ఈ సినిమా బాగా అందరూ ప్రతి ఒక్కరు చూడాలని మళ్ళీ మీరు పార్ట్ టూ తీయాలని కోరుకుంటున్నాను మీరు తప్పకుండా మీకు విజయం చేకూడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఛానల్ పిలిపించినందుకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని ప్రమోట్ చేసినందుకు ధన్యవాదాలు మరి ఇంకా జగనన్న బర్త్డే సందర్భంగా మన జగనన్నకి రాష్ట్రం తరపున మా యూనిట్ ఫ్యామిలీ తరపున సినిమా సినిమా యూనిట్ తరపున పుట్టినరోజులు శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలి జగనన్న ఉన్నంతకాలం సీఎం అతనే కావాలని చెప్పి నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇదండి జగనన్న సంకల్పం టీమ్తో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటారు మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫోర్టీ నైన్ అంటే సంతోష